హాయ్ గాయస్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ సిక్స్ హై లైట్స్ ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ నిన్నటి ఎపిసోడ్లో మొత్తం కంటిన్యూషన్ జరుగుతూ ఉంది టాస్క్కి హోటల్ వర్సెస్ హోటల్ టాస్క్ క్యాప్టెన్సీ టాస్క్ సో బేసికలీ టూ టీమ్స్ ఉన్నప్పుడు ఈ టాస్క్లో నిన్న చాలా గొడవలు అయ్యాయి అన్నమాట అంటే ప్లేస్ గురించి చాలా డిస్కషన్స్ జరిగాయి సో బీబీ హోటల్కి అలానే గ్లామ్ ప్యారడైజ్ హోటల్కి మధ్యలో డిస్కషన్స్ జరిగాయి అదేంటంటే బాత్రూమ్ అనేది టూ ఏరియాస్ టూ హోటల్స్కి కామన్ ఏరియా సో కామన్ ఏరియా అయినప్పుడు డీలింగ్స్ కూడా కామన్గా జరగాలి ఇద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఒక డీల్ మాట్లాడాలి బట్ అలా కాకుండా గ్లామ్ పారడైజ్ హోటల్ ఫైమా మేనేజర్ కాబట్టి సో తనతో కొన్ని డీలింగ్స్ అతిథులతో అయిపోయాయి సో ఆ పాయింట్ పైన ఈ రెండు హోటల్స్ యొక్క మేనేజర్స్కి కొంచెం ఒక ఆర్గ్యుమెంట్ జరిగిందనమాట సో దట్స్ అ కామన్ ఏరియా కాబట్టి మ్యూచువల్గా మనం మాట్లాడుకోవాలి మీ ఒక్కళ్ళతో డీలింగ్స్ చేసుకున్నానని చెప్తున్నారు సో ప్లీజ్ స్టాప్ ఇట్ లేదంటే మా సైడ్ నుండి గొడవలు అవుతాయని చెప్పి సుదీప వెళ్ళి ఫైమాతో మాట్లాడడం జరిగింది సో ఫైమా వాజ్ లైక్ ఒక మిస్టేక్ జరిగింది నా సైడ్ నుంచి అని తన టీమ్ మెంబర్స్తో డిస్కస్ చేస్తూ ఉందనమాట లైక్ ఎలా సార్ట్అవుట్ చేయాలి ఏంటి అనే పాయింట్ పైన ఫైమా డిస్కస్ చేస్తూ ఉంటే సుదీప ఇంకొకసారి వెళ్ళి ఇంకేదో చెప్పింది విచ్ ఇస్ నార్మల్ థింగ్ అది దానికంటే నాకు అక్కడ ఫైమ్ చాలా ఓవర్ రియాక్ట్ అయిందా అనిపించింది మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి వంద సార్లు చెప్పారు ఎన్నిసార్లు చెప్తారు అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదనిపించింది ఓ రెండు మూడు సార్లు చెప్పారు బికాజ్ ఆల్రెడీ ఆ డిస్కషన్ జరుగుతుంది కాబట్టి క్లియర్ చేసుకోవాలి అన్న తో సుదీప వెళ్ళి ఏమన్నా చెప్పు ఉండొచ్చు దానికి కొంచెం ఓవర్ రియాక్ట్ అయిందా అనిపించింది ఫైవ్ మంత్ అక్కర్లేదు నార్మల్గా కూడా రియాక్ట్ అవ్వచ్చు ఏమిటో ఇంట్లో అందరూ అసలు ఒక్కొక్కళ్ళు బాగా హైపర్ అయిపోతున్నారు ఎవరు కూల్గా ఉండట్లేదు ఆ కూల్గా అంటే గుర్తొచ్చింది ఎప్పుడు కూల్గా ఉండే బాలదిత్య గారికి కూడా కోపం తెప్పించాడు మన రేవంత్ పాపం ఫుడ్ అనేది ఒక ఎమోషన్ చాలా మందికి యూనో ఫుడ్ లేకపోతే సఫిషియంట్ ఫుడ్ తినకపోతే కొంతమంది చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు వేరే ఫ్రస్ట్రేషన్స్ అక్కడ కూడా చూపిస్తారు సో నిన్న రేవంత్ కూడా అదే జరిగింది పాపం అయినా ఈ బిగ్ బాస్ ఏంటండి ఫుడ్ పెట్టారు నాకు అర్థం కాదు ఎన్ని గొడవలు అవుతాయో ఫుడ్ గురించి పాపం వాళ్ళకి సరిపడే ఫుడ్ పెట్టచ్చు కదా డే మొత్తం టాస్క్లు చేస్తారు గేమ్స్ ఆడతారు అంత ఫిజికల్ వాళ్ళకి చాలా స్ట్రెయిన్ అయిపోతారు ఫుడ్ మాత్రం ఉండదు దాని గురించే గొడవలు మళ్ళీ సో నిన్న కూడా అంతే బాలాదిత్య ఫుడ్ పెడుతుంటే రేవంత్ ఇంతే ఉంది ఇంతే ఉంది పాపం సరిపోవట్లేదు మరి ఏం చేస్తారు సో ఒకటి రెండు సార్లు ఓకే ఇంకా అదే రిపీటెడ్గా అనేసరికి బాలాదిత్య అంత కూల్గా ఉండే బాలాదిత్య గారికి కూడా చాలా కోపం వచ్చింది అరుచుకున్న ఐ మీన్ అరిచారనమాట రేవంత్ని ఒకసారి రెండు సార్లు ఓకే ఎన్నిసార్లు ఇక్కడ నేను అసలు నేను కూడా తినలేదు అన్న పాయింట్లో బట్ ఎవరిదే తప్పు కాదు అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంటే మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అసలు పర్టికులర్లీ ఫుడ్ ఫుడ్ లేకుండా ఎలా హ్యాండిల్ చేయాలి మనం ఎలా సర్వైవ్ అవ్వాలంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్తే సరిపోతుంది అనుకుంటున్నాను నేను సో కొంతమంది ఉండగలుగుతారు కొంతమంది ఉండలేరు సో రేవంత్ ఉండలేని కేటగిరీ అనమాట పాపం ఫుడ్ ఎమోషన్ తనకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది సో అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో కూడా చిన్నపాటి డిష్యూమ్ డిష్యూమ్ అయిందనమాట పాపం రేవంత్ అనలేదు బాలిదీత్య గారు కూడా అన్నిసార్లు అనేసరికి కొంచెం కోపం వచ్చిందనమాట ఆయనకి సో అలా వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది అండ్ ఎవరి పెర్ఫార్మెన్సలు వాళ్ళు ఇస్తున్నారు చక్కగా ఎంటర్టైన్ చేస్తున్నారు సూర్య కూడా గజనీ క్యారెక్టర్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు లైక్ మర్చిపోయినట్టు అందరినీ అండ్ రాజు ఇనియా కూడా బాగానే ఏదో లవర్స్ లాగా బాగానే పర్ఫామ్ చేస్తున్నారు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు సో గ్రూప్ టాస్క్లో డబ్బులు తీసుకునేది గ్రూప్గా పంచుకుంటున్నారు ఎట్ ద సేమ్ టైం సర్వీస్ చేసి టిప్స్ తీసుకుని ఇండివిజువల్గా మొత్తానికి ఎవరి పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ద టాస్క్ కంప్లీట్ అయిందనమాట ఆ టాస్క్లో బిగ్ బాస్ ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో ఒకసారి చెప్పమన్నారు సో బీబీ హోటల్ దగ్గర సమ్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆర్ సమ్థింగ్ మన గ్లామ్ ప్యారడైజ్ దగ్గర ఫైవ్ థౌసండ్ ఎంతో ఉంది సో మొత్తానికి వాట్ ఎవర్ ద అమౌంట్ ఈస్ గ్లామ్ ప్యారడైజ్ హోటల్ గెలిచారనమాట సో ఆ టీం గెలిచినందున బిగ్ బాస్ కొన్ని వాళ్ళకి కొన్ని పవర్స్ ఇచ్చారు పవర్స్ ఇన్ ద సెన్స్ బీబీ హోటల్ నుంచి ఇద్దరింటి సభ్యుల్ని వాళ్ళు ఎలిమినేట్ చేయొచ్చు అంటే క్యాప్టెన్సీ కంటెండర్స్ వాళ్ళకి క్యాప్టెండర్ క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యే ఛాన్స్ని ఇంకా తీసేసుకోవచ్చు అనమాట సో వాళ్ళు బాగా చర్చలు జరిపి ఇద్దరు స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు రేవంత్ అండ్ బాలాదిత్య విచ్ ఈజ్ అ ఫెయిర్ రీజన్ యూజువల్గా మనం కాంపిటీషన్లో ఉన్నప్పుడు మనకంటే స్ట్రాంగ్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళని ఎలిమినేట్ చేయాలి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కాంపిటీషన్ అని ఆలోచిస్తారు కాబట్టి ఆ బేసిస్ పైన రేవంత్ని అని వారు ఎలిమినేట్ చేసేసారు సో వాళ్ళు ఇంకా ఈవీ క్యాప్టెన్సీ కంటెండర్స్ అవ్వలేరు అండ్ చంటికి ఈ హోటల్ వర్సెస్ హోటల్ టాస్క్లో చంటికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేదు కాబట్టి తను ఫెయిల్ అయ్యాడు కాబట్టి చంటి కూడా క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వలేడు అనమాట ఈ వీక్ క్యాప్టెన్సీ టాస్క్కి సో ఇంకొకటి ఏంటి అంటే బీబీ హోటల్ నుండి ముగ్గురు ఇంటి సభ్యుల్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుని వీళ్ళ కింద హెల్పర్స్ లాగా ఉంచుకోవచ్చు అనమాట సో వాళ్ళని అంటే వాళ్ళ టీంలోకి వాళ్ళు తీసుకోవచ్చు హెల్పర్స్ ఇన్ ద సెన్స్ బీబీ హోటల్ నుంచి ఒక త్రీ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుని గ్లామ్ పారడైజ్కి వాళ్ళు పిలిపించుకోవచ్చు సో వాళ్ళు ఎవరంటే గీతూ మెరీనా అండ్ సుదీప సో సుదీప యూజువలీ వర్క్ చేస్తుంది మెరీనా కూడా బాగానే వర్క్ చేస్తారు కాబట్టి అండ్ గీత వస్తే గేమ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని వాళ్ళు డిసైడ్ చేసుకుని ఈ ముగ్గురిని వాళ్ళ గ్లామ్ ప్యారడైస్కి పిలిపించుకోవడం జరిగింది అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బీబీ హోటల్కి గ్లామ్ పారడైజ్కి ఇప్పుడు మొత్తానికి కూడా ఓనర్స్ వీళ్ళే ముందర గ్లామ్ పారడైజ్లో ఎవరైతే ఫైవ్ మెంబర్స్ ఉన్నారో రెండు హోటల్స్కి ఇప్పుడు వాళ్ళే ఓనర్స్ అనమాట వాళ్ళు వాళ్ళకి పవర్స్ ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసేసారు డైరెక్ట్గా అండ్ వచ్చిన డబ్బులు మొత్తాన్ని కూడా ఎవరికి ఎంత ఇవ్వాలి ఎవరికి ఎంత టిప్ ఇవ్వాలి అనేది కూడా ఓనర్సే డిసైడ్ చేస్తారు సో ఫస్ట్ లెవెల్ అక్కడితో కంప్లీట్ అయింది అండ్ ఫస్ట్ లెవెల్ తర్వాత సెకండ్ లెవెల్ కూడా కంటిన్యూ అవుతుంది చక్కగా సర్వీసులు యాక్చువల్లీ టాస్క్లో సత్యాకి బాగా హెల్ప్ అయింది అర్జున్ వల్ల అర్జున్ బాగా పాపం మంచిగా తను ఏం చేసినా కానీ తీసి డబ్బులు ఇచ్చేసి టిప్ ఇచ్చేసి సో సత్య బాగానే సంపాదించి ఉంటుంది డెఫినెట్గా సత్యకు చాలా హెల్ప్ అయింది ఈ టాస్క్లో అర్జున్ ఉండటం వల్ల అండ్ దట్స్ మై పర్సనల్ ఒపీనియన్ చూసేవాళ్ళు కూడా అదే అనిపిస్తుంది పాపం అంత మంచిగా డబ్బులు ఇచ్చేస్తూ ఉన్నాడు ప్రతిదీ టిప్ అట్లా ఫస్ట్ లెవెల్ అయిపోయింది సో సెకండ్ లెవెల్ స్టార్ట్ అయింది సెకండ్ లెవెల్లో కూడా ఎవరికి వాళ్ళు సర్వీసెస్ చేస్తున్నారు టిప్స్ తీసుకుంటున్నారు సో అయితే ఏమైందంటే టాస్క్ కంప్లీట్ అవ్వలేదు కానీ పాజ్ అయిందనమాట అంటే నైట్ అయిపోయింది కాబట్టి బిగ్ బాస్ చెప్పారు అనౌన్స్ చేశారు సో టాస్క్ సమయం ముగిసింది అని చెప్పి అప్పుడు ఏమైందంటే ఇప్పుడు బీబీ హోటల్లో కామన్ ఏరియా బీబీ హోటల్కి గ్లామ్ ప్యారడైస్కి కామన్ ఏరియా కిచెన్ సో అక్కడ కూడా మళ్ళీ వాళ్ళ మధ్యలో ప్లేసెస్ గురించి డిస్కషన్స్ వచ్చాయి ఎవరు ఎక్కడ ఉండాలి ఇప్పుడు టాస్క్ పాస్ కాబట్టి మేము బెడ్రూమ్లో పడుకోవచ్చని గ్లామ్ పారడైజ్ వాళ్ళు సో గీత వచ్చి అలాంటివి ఏం లేదు టాస్క్ పాజ్లో ఉన్న ఇది మన ఏరియా ఇది మనం హోటల్లోనే ట్రీట్ చేస్తున్నాం సో అక్కడ వాళ్ళ మధ్యలో కొన్ని డిస్కషన్స్ జరిగాయి సో సెకండ్ లెవెల్ కూడా అలా పర్ఫామ్ చేసి అట్లా ఒక సర్వీసెస్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి అండ్ ఆదిరెడ్డి కూడా ఫుడ్ రివ్యూర్ లాగా లైక్ ఏ హోటల్ ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉంది అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం తనకిచ్చిన రోల్ వరకు తను బాగానే పర్ఫామ్ చేశాడు సో తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులందరినీ కూర్చోబెట్టి ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అని జరిగింది జరిగిందనమాట సో ఒక్కొక్కళ్ళు లెక్కలు తేలాల్సిన సమయం వచ్చింది ఓ మై గాడ్ జస్ట్ ఇమాజిన్ రాజ్ దగ్గర అతిథుల్లో ఉన్నాడు రాజ్ రాజ్ దగ్గర సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి విచ్ ఇస్ ద హైయెస్ట్ గేమ్ చాలా బాగా ఆడాడు అనిపించింది అండ్ ఈ అతిథుల్లో ఈ అర్జున్ కానివ్వండి లేదంటే ఆదిరెడ్డి వీళ్ళు సూర్య వీళ్ళందరూ జీరోతో ఉన్నారు సో టాస్క్ ఏంటి ఎండ్ ఆఫ్ ద డే టాస్క్లో ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళే విన్ అయినట్టు వాళ్ళే క్యాప్టెన్సీ కంటెండర్స్కి అర్హులైనట్టు మరి ఆ పాయింట్ని ఎలా మర్చిపోయారో లాజిక్ లెస్గా నాకు అర్థం కాల అందరూ లేచి నవ్వుకుంటూ ఎంత మిగిలిన మీ దగ్గర డబ్బులు అంటే జీరో జీరో అని చెప్పి కూర్చుంటున్నారు సో లాస్ట్ వీక్ కూడా నాగార్జున గారు మీ దగ్గర ఎంత మనీ అన్న బేసిస్ పైన మీరైతే గేమ్ బాగా ఆడారు ముందర ఉండండి మీరు ఆడలేదు వెనక్కి వెళ్ళండి అని చెప్పారు ఆ పాయింట్ అసలు డబ్బులు లేకుండా ఏం చేద్దామనో నాకు అర్థం కాలేదు అర్జున్ అయితే వంద రూపాయలు ఉంచుకున్నాడు మిగిలిన డబ్బులనే పాపం సత్యాకు ఇవ్వడంతోనే అయిపోయాయి అనుకుంటా సో ఇంకా వీళ్ళకైతే జీరో అమౌంట్ నాకు అస్సలు అర్థం కాలేదు వీళ్ళు అసలు టాస్క్ ఏం డబ్బులు ఉంచుకోలేదు లెవెల్ టూ కంప్లీట్ అయ్యేటప్పటికి కూడా అని చెప్పి అండ్ రాజ్ దగ్గర హైయెస్ట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి సో రాజ్ చాలా బాగా ఆడాడు గేమ్ పాపం వాసంతి సర్వీస్ చేసినందుకు వంద రూపాయలు టిప్ అడిగితే కూడా ఇవ్వలేదన్నమాట సో ఆడాడు బాగానే శ్రీహాన్ దగ్గర కూడా సమ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా ఉన్నాయి అండ్ ఇప్పుడు టిప్స్ తీసుకుని హోటల్లో మెంబర్స్ దగ్గర అడగడం జరిగింది సో గీతూ తన అమౌంట్ చెప్పింది వీళ్ళందరూ సుదీప గాట్ అంటే వెరీ ఎమోషనల్ నాకు ఏడిచింది నాకు గేమ్లో ఎవరైనా ఏడిస్తే చాలా సిల్లీ అనిపిస్తుంది గీతూ ఆఫ్కోర్స్ స్మార్ట్ వర్క్ చేసింది సో సుదీప పాయింట్ ఏంటంటే మేము అందరం కష్టపడ్డాం గీతూ అన్ఫేర్ ఆడింది తను తను అఫ్కోర్స్ డీలింగ్స్ చేసుకుంది డీలింగ్స్ చేసుకోవాలి టాస్కే బిజినెస్ టాస్క్ అక్కడ అల్టిమేట్గా ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళే గెలిచినట్టు ఇట్స్ ఆల్ అబౌట్ డీలింగ్స్ ఓన్లీ రైట్ సో డీల్ చేసుకుంటేనే కదా మనీ వచ్చేది అందులో తప్పేంటి వీళ్ళందరూ ఎలా చేస్తారంటే అంటే వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాదనట్ల కానీ మిగిలిన వాళ్ళు వాళ్ళ తెలివితేటలతో స్మార్ట్ ప్లే ఆడి వాళ్ళు పాయింట్స్ గెలుచుకుంటుంటే పాపం వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుందని నాకు అనిపించింది సో నిన్న సత్య కూడా అంతే పాపం ఆ అమ్మాయి అర్జున్ నైస్గా ఉన్నాడు సత్యతో దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ బట్ సత్య గేమ్ చాలా ఇంప్రూవ్ చేసుకుంది తన గేమ్ చాలా బాగా ఆడింది నిజానికి అండ్ సో ఈ టీం అందరూ కూడా సత్యాన్ని అవాయిడ్ చేసి సుదీప అయితే వాసంతిని ఉండొచ్చు సత్యను వెళ్ళిపో మేము తర్వాత మాట్లాడతాం నీతో ఒక టూ మినిట్స్ మమ్మల్ని మాట్లాడుకోనివ్వు సత్య కూడా వాళ్ళ టీంలో ఒక మెంబర్ కాబట్టి వాళ్ళు డెఫినెట్గా సత్యకి రైట్ ఉంటుంది వెళ్ళి ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసే రైట్ మరి సుదీప నువ్వు రావద్దు వాళ్ళు సత్య గురించే మాట్లాడుకుంటున్నారు కాబట్టి సత్యకి ఎవరికైనా మండుతుంది అట్లా చేస్తే సత్య కూడా ఈగో బాగా హర్ట్ అయింది చెప్పిందనమాట బయటకు వచ్చి నేను ఇండివిడ్యువల్గా ఆడతాను ఇప్పటి నుంచి నేను ఏ టాస్క్లో ఐ మీన్ ఏ టీంలో కూడా నేను ఉండట్లేదు నన్ను వాళ్ళు బయటకు పంపించేశారు ఉండొద్దు మా డిస్కషన్లో అని సో అది నాకు చాలా హర్టింగ్ అనిపించింది నేను ఇప్పటి నుండి గానే ఆడతాను అని చెప్పింది విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ అఫ్ కోర్స్ మనల్ని మనం ఆ టీం మెంబర్ అయినా కానీ మనల్ని అవాయిడ్ చేస్తున్నప్పుడు మనం అక్కడ ఉండాల్సిన అవసరం లేదు సో అట్లా జరిగాయనమాట సో సుదీప ఏడ్ చేసింది గేమ్లో ఎందుకు ఏడుస్తారో నాకు అర్థం కాదు లైక్ స్పోర్టివ్గా ఉండాలి గీతూ వాజ్ అబ్జల్యూట్లీ రైట్ నువ్వు కూడా డీలింగ్స్ చేసుకో ఎవరు చేసుకోవద్దన్నారు నిన్ను అని అడిగింది పాయింట్ అంతే ఇప్పుడు ఎవరి డీలింగ్స్ వాళ్ళు చేసుకుని ఎవరి డబ్బులు వాళ్ళు సంపాదించుకోవాలి ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఇస్ అ టీమ్ టాస్క్ గా నెంబర్ కౌంట్ అడుగుతారు కాబట్టి వాళ్ళు అలా సంపాదించుకుని స్మార్ట్ వర్క్ చేస్తే బాగుంటుంది గీతూ ఎప్పుడు స్మార్ట్ గేమ్ ఆడుతుంది విచ్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ తనకి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది అది ఈ లెక్కలన్నీ తేలాయి లెక్కలన్నీ చెప్పారు బిగ్ బాస్ మాత్రం క్యాప్టెన్సీ కంటెండర్స్ గురించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది తర్వాత మాట్లాడతాను అని చెప్పారు ఆయన చెప్పినప్పుడు నేను కూడా మీకు చెప్పేస్తాను అండ్ ఇల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ నైన్